మామూలుగా తుఫాన్లో సుడిగాలి వస్తేనే దాన్ని తట్టుకోవడం మన వల్ల కుదరదు. అదే సుడిగాలి ఒక మంటలాగా చెలరేగి పైకి లేస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. వినడానికి చాలా భయంకరంగా ఉంది కదూ. అవును, మీరు వింటుంది నిజమే. ఇది నిజంగా జరిగిన సంఘటన. 2018 కాలిఫోర్నియాలో ఒక అడవి మొత్తం కాలిపోయినట్టు ఒక వార్త అనేది ప్రపంచమంతా వినిపించింది. మీరు వినే ఉంటారు. ఆ సంఘటనలో ఈ అగ్ని సుడిగాలి అనేది ఏర్పడింది. దీని పొడవు దాదాపు 18 అడుగుల వరకు ఉంది. దీని ఉష్ణోగ్రత 93 డిగ్రీల వరకు ఉంది. దాదాపు గంట సేపు ఉంది. అదృష్టవశాత్తు ఈ మంటల సుడిగాలి వల్ల ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు. ఒక్కసారి ఈ సర్కిల్ని చూడండి. దీన్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇది సముద్రం నీటి లోపల ఎవరో దీన్ని సృష్టించి ఉంటారు అని. ఈ రూపాన్ని సృష్టించింది మనుషులు మాత్రం కాదు, దీన్ని సృష్టించింది ఒక చేప అని మీలో ఎంతమంది నమ్ముతారు? మీకు పాప ఫిష్ తెలుసు కదా, అదేనండి. శత్రువులు దాడి చేస్తే బంతిలాగా మారిపోతుంది కదా ఆ చేపే. ఈ చేపలే ఇలాంటి రూపాన్ని సృష్టిస్తాయి. ఎలాంటి కొలతలు లేకుండా దాన్ని చిన్న చిన్న రెక్కలతో ఇంత అందమైన ఆకారాన్ని సృష్టిస్తుందంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయమే. ఇలాంటి రూపాన్ని ఎందుకు రూపొందిస్తుందో తెలుసా? ఇది తన భాగస్వామిని ఆహ్వానించి తన సంతాన ఉత్పత్తిని పెంచుకోవడానికి ఈ సర్కిల్ ని రూపొందిస్తుంది. ఈ సర్కిల్ మధ్యలో ఒక చిన్న రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రంలో ఆడచేప గుడ్లు పెడుతుంది. ఈ సర్కిల్ ని గీయడం అంత తేలికైన పని కాదు. ఈ చేప 24 గంటలు ఒక్క నిమిషం కూడా విశ్రాంతి లేకుండా 7 రోజులు కష్టపడి ఆ చేప ఈ ఆకారాన్ని రూపొందిస్తుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. అంతేకాదు, మధ్యలో ఉండే రంధ్రంలో ఎలాంటి చెత్త గాని చిన్న రాయి గాని లేకుండా శుభ్రంగా చేస్తుంది. సూపర్ సెల్స్, ఇలాంటి సంఘటనలన్నీ మన దేశంలో జరగడానికి అవకాశాలు లేవు. ఇలాంటి సంఘటనలన్నీ ఎక్కువగా అమెరికాలో జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఎక్కువగా తుఫాన్లు సుడిగాలు వస్తుంటాయి కాబట్టి. తుఫాన్లు సుడిగాలుని ఒక విభాగంలో పెట్టవచ్చు, కానీ సూపర్ సెల్స్ ని మాత్రం ప్రాణభయాన్ని చూపెడుతుంది. ఎందుకంటే సహజంగా సృష్టించబడే ఒక మేఘం, అది కూడా పెద్దగా ఒక యంత్రం లాంటిది తల మీద తిరుగుతుంటే భయం కాకుండా ఇంకేమొస్తుంది? ఈ సూపర్ సెల్స్ అనేది వచ్చినప్పుడు ఆ ప్రదేశంలో ఒక పెద్ద తుఫాన్ కానీ భారీ వర్షాలు కానీ పడే అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రదేశంలో జరగబోయే ఒక పెద్ద విపత్తుకి ఇది ఒక హెచ్చరిక అని చెప్పుకోవచ్చు. ద బ్లాక్ సన్, మన దేశంలో ఇలాంటి సంఘటనలన్నీ చూస్తూనే ఉంటాం. ఏంటంటే, పక్షులన్నీ కలిసి ఒక్కసారి ఎగురుకుంటూ వెళ్తాయి కదా, ఇలాంటివి మన దేశంలో చూస్తూనే ఉంటాం. మన దేశంలో దాదాపుగా 15 నుంచి 20 పక్షులు ఒక్కసారే ఎగురుకుంటూ వెళ్తాయి. కానీ డెన్మార్క్ ఇంగ్లాండ్ వంటి ప్రదేశాల్లో అక్కడ 5 నుంచి 10 పక్షులు ఒక్కసారి ఎగరవు. 500 నుంచి 1000 వరకు పక్షులు ఒక్కసారి ఎగురుకుంటూ వెళ్తాయి. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ఏదో ఒక రాక్షసుడు మనల్ని తరుముతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. వాటి పాటికి అవి ఎగురుకుంటూ వెళ్తాయి. ఎవరైనా వాటిని రాయితో గాను కొట్టారంటే అవి వారిపై వాంతి గాని రెట్టలు గాని వేస్తూ దాడి చేస్తూ ఉంటాయి. ఇంకా కొన్ని విచిత్రమైన పనులు చేస్తూ ఉంటాయి. ఇవి ఇలా రోజంతా ఎగరవు, కేవలం సూర్యాస్తమయంలో మాత్రమే ఇలా ఎగురుతూ ఉంటాయి. ఈ చెట్టు చూడటానికి చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది. దీన్ని చూస్తే ఎంతో మంది అద్భుతంగా ఉంటుందని అంటూ ఉంటారు. మన కళ్ళు కూడా వెలిగిపోతూ ఉంటాయి. దీన్ని చూడటానికి అచ్చం పెయింటింగ్ వేసిన చెట్టులా ఉంటుంది అని చాలా మంది అనుకుంటారు, కానీ ఇదంతా సహజంగా ఏర్పడిందే. ఈ చెట్టు బెరడు మొత్తం రంగురంగులుగా ఉండడానికి అచ్చం ఇంద్రధనుసులా ఉంటుంది. ఈ చెట్టు యొక్క బెరడు పొరలుగా విడిపోయి ప్రతిసారి ఆ పొరల కింద రంగురంగులుగా ఏర్పడుతుంది. ఈ పొరల విడిపోవడం అనేది వేరువేరు భాగాల్లో వేరువేరు సమయాల్లో జరుగుతుంది. దాంతో ఇంద్రధనుసులా ఎరుపు, నీలం, ఆకుపచ్చ అన్ని రంగుల్లో ఏర్పడుతుంది. చివరకు ఇది చెట్టేనా లేదంటే ఏదన్నా అద్భుతం జరిగిందా అనేలా ఈ చెట్టు రూపం ఉంటుంది. ఇలాంటివి ఫిలిపీన్స్ మరియు ఇండోనేషియాలో మనం చూడవచ్చు. ఈ చెట్టు గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అత్యంత త్వరగా ఎదిగే చెట్లలో ఇది కూడా ఒకటి. ఇది సంవత్సరానికి 3 అడుగులు పైగా పెరుగుతుంది. దీని మొదలు కూడా భారీగానే ఉంటుంది. కాలిఫోర్నియాలో కోషెట్ రూట్ ట్రీ, దీని పేరు హైపరన్. ఇది దాదాపు 115.92 మీటర్ల పొడవు. ప్రపంచంలో ఇప్పటి వరకు బతికి ఉన్న చెట్లలో అత్యంత ఎత్తైన చెట్టు ఇదే. 2006 ఆగస్టు 25న కాలిఫోర్నియాలో రెడ్వుడ్ నేషనల్ మరియు స్టేట్ పార్క్ లో ఒక మారుమూల ప్రాంతంలో కనుగొన్నారు. దీనికి 600 సంవత్సరాల వయసు ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మరికొందరైతే 700 నుంచి 800 వయసు ఉంటుందని అంటూ ఉంటారు. ఏదేమైనా సరే ఇది 100 ఏళ్ల సంవత్సరాలు బతికి ఉందని అర్థం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే 75 అడుగులు పొడవు ఉంటుంది. శాంతిదేవి, ఈమె గురించి చాలా వరకు వినే ఉంటారు. ఈమె December 11, 1926 ఢిల్లీలో జన్మించింది. ఆమెకు 4 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుండి తమ తల్లిదండ్రులకు గత జన్మలో తన ఇల్లు మదురైలో ఉందని చెప్పింది. ఢిల్లీ నుంచి మదురై వరకు 145 కిలోమీటర్లు. కానీ ఆమె తల్లిదండ్రులు ఆమె మాటలు నమ్మలేదు. కానీ శాంతిదేవి 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఇంటి నుంచి పారిపోవాలని, మదురైకి వెళ్లిపోవాలని ప్రయత్నించింది. అప్పుడు ఆమెను పట్టుకుని ఇంటికి తీసుకొచ్చారు. పాఠశాలలో ఉపాధ్యాయులు మరియు హెడ్ మాస్టర్ కూడా, ఎందుకు పారిపోవడానికి ప్రయత్నించావు అని అడిగినప్పుడు
శక్తిదేవి తనకు పెళ్ళైందని, తన భర్త కేదర్నాథ్ అని, తన పేరు శాంతిదేవి కాదని, లుగ్ధీదేవి అని చెప్పింది. ఈ మాటలు విన్నవారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదంతా నిజమా కాదా అని తెలుసుకుంటే నిజంగానే మదురైలో కేదర్నాథ్ అనే బట్టల వ్యాపారి ఉన్నారు. అతని భార్య పేరు లుగ్ధీదేవి. ఆమె తన కొడుక్కి జన్మనిచ్చి చనిపోయింది. శాంతిదేవిగా కేదర్నాథ్ కూడా గుర్తుపట్టారు. తన బాల్యం మరియు భర్త గురించి కూడా చెప్పింది. శాంతిదేవి కేదర్నాథ్ కుటుంబ సభ్యులను కూడా గుర్తుపట్టింది. చివరికి కేదర్నాథే చనిపోయిన తన భార్య లుగ్ధీదేవి శాంతిదేవిగా జన్మించిందని ఒప్పుకున్నాడు. ఆఖరికి ఈ విషయం మహాత్మా గాంధీ కూడా తెలిసింది. ఆయన 1935లో ఇదంతా నిజమా కాదా తెలుసుకోమన్నాడు. తర్వాత ఆమెది పునర్జన్మ అని తెలిసింది. తనకు ఇదివరకే పెళ్లయిందని శాంతిదేవి గారు పెళ్లి కూడా చేసుకోలేదు. అయితే ఆమె 1987 చనిపోయారు. ఈ చెట్టు చాలా ప్రసిద్ధి చెందింది. దీని మొదలు చాలా పెద్దగా ఉంటుంది. దీనిని ది ట్రీ ఆఫ్ టూల్ అని కూడా అంటారు. ఈ చెట్టు మొదలు ఎంత పెద్దగా ఉందంటే దీని వ్యాసం 11.6 మీటర్లు ఉంటుంది. మెక్సికోలోని శాంటా మరియు మారిడా డెల్టూలలో ఈ చెట్టు ఉంది. ఇది కేవలం ఒక చెట్టు కాదు, ఇవి చాలా చెట్లు విలీనం అని చాలా మంది అనేవారు. కానీ ఇటీవల జరిగిన డిఎన్ఏ పరీక్షల్లో తెలిసింది ఏంటంటే ఇది కేవలం ఒక చెట్టు మాత్రమే అని తెలిసింది. ఈ చెట్టుకి 14 నుంచి 1500 సంవత్సరాల వయసు ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. ఈ చెట్టు చుట్టుకొలత 138 నుంచి 170 అడుగుల వరకు ఉంటుంది. సుమారు 30 మంది వాళ్ళ చేతులు చాచి పట్టుకొని ఈ చెట్టు చుట్టూ నిలబడవచ్చు. ప్రపంచ పురాతన చెట్లలో ఇది కూడా ఒకటి. ఈ చెట్టును గనక మనం గమనిస్తే దీనిపై సింహాలు, ఏనుగులు మరియు మనుషుల తల చిహ్నాలు చూడవచ్చు. ఇదంతా సహస సిద్ధంగా ఏర్పడిన చిహ్నాలే. ఇప్పుడు మనం మాట్లాడుకునే వ్యక్తి థాయిలాండ్ లో నివసించే 3 సంవత్సరాల పిల్లాడు. ఈ అబ్బాయి పేరు చుమాలే వాంగ్. తన తల్లిదండ్రులకు పునర్జన్మ గురించి ప్రతి విషయాన్ని చాలా వివరంగా వివరించాడు. అతని గత జన్మలో అతడు బొవాకే అని, ఒక ఉపాధ్యాయుడని, ఒకరోజు పాఠశాలకు వెళ్తుండగా తన తలకు కాల్పులు జరిపారని, అప్పుడు తను చనిపోయానని చెప్పాడు. ఆ తర్వాత ఆ అబ్బాయి తన మునపటి తల్లిదండ్రులు, భార్య, తన పిల్లల దగ్గరికి తీసుకెళ్లమని ఇప్పుడున్న తల్లిదండ్రులను వేడుకున్నాడు. తన గ్రామం యొక్క చిరునామా కూడా ఈ పిల్లాడే చెప్పాడు. అప్పుడు ఈ 3 సంవత్సరాల అబ్బాయిని తన పూర్వజన్మలో ఉన్న తన ఇంటికి తీసుకెళ్లాడు. అప్పుడు ఆ అబ్బాయి తన గత జన్మలో తల్లిదండ్రులను, భార్యలను, పిల్లలను కలుసుకుని చాలా సంతోషపడ్డాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ అబ్బాయి తల నుంచి బుల్లెట్ ప్రవేశించి బయటకు వచ్చిన మచ్చలు కూడా ఉన్నాయి. మన తెలుగు చిత్రసీమ ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు ఫ్యామిలీకి గుర్తింపు ఉందన్న సంగతి తెలిసిందే. 500 సినిమాలకు పైగా హీరో, విలన్, సైడ్ యాక్టర్ ఇలా ఎన్నో సినిమాల్లో నటించి మోహన్ బాబు తెలుగు చిత్రసీమలో ఎంతో మందిని ఆదరించారు. ఇక ఈయన వారసత్వంగా వచ్చిన మంచు మనోజ్, మంచు విష్ణు, అలాగే తన కూతురు మంచులక్ష్మి కూడా సినిమాల్లో నటించి మెప్పించారు. ఇకపోతే మోహన్ బాబు కొడుకుల కన్నా కూతురికి ఎక్కువగా క్రేజ్ ఉందని చెప్పవచ్చు. ఇద్దరు అన్నదమ్ములతో పోస్తే ఈవిడికి ఎక్కువగా ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే మంచు లక్ష్మీ ప్రసన్న మాట్లాడే తెలుగు గురించి కొందరు విడ్డూరంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే దీనికి కారణాలు లేకపోలేదు. ఈవిడ చిన్నప్పుడు చదువు మొత్తం చెన్నై నగరంలో జరగడంతో అక్కడంతా ఇంగ్లీష్ మీడియం, అలాగే సెకండరీ లాంగ్వేజ్ కింద హిందీ ఉండేది. అలాగే కేవలం హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషల్లో మాత్రమే ఈవిడ బాగా వచ్చేవి. అంతేకాదు వారింట్లో పనిచేసే వారు కూడా పూర్తిగా తమిళం వచ్చిన వాళ్లే. ఇక మోహన్ బాబు గారికి షూటింగ్ సమయం ఎక్కువగా ఉండటం వల్ల వారికి పిల్లలతో గడిపే సమయం చాలా తక్కువ అని చెప్పాలి. అయితే మంచులక్ష్మికి ఇదివరకు తెలుగు రాయటం, చదవటం ఏమాత్రమైనా వచ్చేది కాదు. ప్రస్తుతం వస్తుంది ఏదన్నా ఉందంటే అది ఆవిడ అమ్మమ్మ చలవే అని చెప్పవచ్చు. వారి అమ్మమ్మ పట్టుబట్టి తెలుగు నేర్పించడం వల్ల ఏ మాత్రమైన తెలుగులో మాట్లాడగలుగుతుంది. ఇక 10వ తరగతి వరకు చెన్నై నగరంలో చదివిన మంచులక్ష్మి ఆ తర్వాత ఇంటర్మీడియట్ కు హైదరాబాద్ లో చదవడం వల్ల కాస్త ఆమెకు తెలుగు తెలిసింది. ఏదైనా సినిమాలో డైలాగ్ ఇస్తే దాన్ని హిందీలోనైనా లేక ఇంగ్లీష్ లోనైనా మార్చుకుని అప్పుడు డైలాగ్ చెప్తుంది. అందుకే ఆవిడ తెలుగు అలా వెరైటీగా ఉంటుంది. ఇక ఈవిడ హైదరాబాద్ నగరంలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసింది. అందుకే కాబోలు తన కాస్ట్యూమ్స్ తానే డిజైన్ చేసుకుంటూ ఉంటుంది, లేకపోతే ఎలా ఉండాలో చెప్పి చేయించుకుంటూ ఉంటుంది. అంతేకాదు ఈమె యొక్క యోగా టీచర్ కూడా. ఇకపోతే ఈవిడకి ఇదివరకు అసలు చీర కట్టుకోవడం రాదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ పెళ్లికి ఈవిడ చీర కట్టుకుని వెళ్ళిందంట. అది చూసి ఎంతో మంది ఈవిడకు చీరలో ఎంత బాగున్నావో అని పెద్ద ఎత్తున ఫోన్లు, మెసేజ్లు వచ్చాయంట. దీంతో ఆవిడ పట్టుబట్టి మరి చీర ఎలా కట్టుకోవాలో నేర్చుకుంది. ఈ మధ్య కాలంలో కాస్త ఈవిడ కర్ణాటక సంగీతం కూడా నేర్చుకుంది. అందుకే ఈవిడ తన సినిమాల్లో అలాగే కొన్ని ఆల్బమ్స్ లో కూడా తనే పాటలు పాడేస్తూ ఉంటుంది. ఇకపోతే మంచులక్ష్మి ప్రొడక్షన్ హౌస్ వారి ఆర్టిస్టులకు ఖచ్చితంగా పేమెంట్ ఇచ్చేస్తుంది. ఈ విషయంలో ఏ ప్రొడక్షన్ హౌస్ తో పోల్చినా సరే మంచులక్ష్మి 1 స్థానంలో నిలబడుతుంది. ఆవిడ అమెరికాలో నివసించే సమయంలో ఎన్నో హాలీవుడ్ టీవీ షోలో కూడా పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మన దేశంలో లాగా అక్కడ సినిమాల్లో ఇంతగా అంటూ డబ్బులు మాట్లాడుకోరు. అక్కడంతా పర్సంటేజ్ వ్యవహారం నడుస్తుంది. కాబట్టి ఇప్పటికి కూడా అక్కడ ఆవిడ నటించిన షోలు ఏమైనా ఉన్నాయంటే అవి టెలికాస్ట్ అయితే అక్కడ నుంచి ఈమెకు కొన్ని చెక్కులు వచ్చేస్తూ ఉంటాయి. హ్యారీ పాటర్ సినిమా చాలా మంది చూసే ఉంటారు. అందులో డంబుల్డోర్ పాత్ర పోషించిన నటుడు రిచర్డ్ హారిస్, అతను ఈ పాత్ర మాత్రమే అంగీకరించాడు. ఎందుకంటే అతను 11 ఏళ్ల మనవరాలు అతను ఆ పాత్రను తీసుకోకపోతే మరలా అతనితో మాట్లాడనని చెప్పింది.
బూస్ట్ స్టంప్ పారాడాక్స్ అంటే మీలో చాలా మందికి తెలియదు. అంటే మీరు గతంలోకి ప్రయాణించారు అనుకుందాం, అక్కడ మీకు మీరే ఒక వస్తువు ఇచ్చుకున్నారు. అంటే భవిష్యత్తులో మీరు గతంలోకి వెళ్లి ఆ వస్తువును మీకు మీరే ఇచ్చుకున్నారన్నమాట. ఆ వస్తువు ఎలా వచ్చిందో తెలియదు, కానీ అది మాత్రం ఉంటుంది. దీన్నే బూస్ట్ స్టంప్ పారాడాక్స్ అంటారు. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా వాళ్ళ అధ్యయనంలో తెలిసిందేంటంటే, మంచం మీద ఉండే నల్లులకు నచ్చే రంగు నలుపు ఎరుపు, వాటికి నచ్చని రంగు పసుపు ఆకుపచ్చ. మీలో ఎవరికైనా నల్లులు బెడద ఉంటే మంచం మీద పసుపు ఆకుపచ్చ దుప్పటి వేసి చూడండి. కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా తమ పాత్రలు నటించారు అంతకన్నా జీవించారు అని చెప్పవచ్చు. రవీనా టండన్, ప్రకాష్ రాజ్, సంజయ్ దత్ ఇలాగా అందరూ కూడా పాత్రకు న్యాయం చేశారు. ఈ సినిమాలో గొప్పగా చెప్పుకోవాల్సిన మరో విషయం ఏంటంటే, యాష్ కు తల్లి పాత్రలు నటించిన వ్యక్తి గురించి. నిజంగా ఈ సినిమాలో తల్లి కొడుకుల సెంటిమెంట్ చాలా బాగా కుదిరింది. అభిమానులను ఎమోషనల్ గా సినివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే సినిమా చూసిన తర్వాత ఇప్పుడు అందరూ చర్చించుకునే వ్యక్తి సినిమాలో యాష్ కు తల్లిగా నటించిన అర్చనా జోయిస్ గురించి. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 చిత్రాల్లో హీరో యాష్ కు తల్లి పాత్రను నటించింది అర్చనా జోయిస్. వయసులో అర్చనా జోయిస్ కంటే యాష్ పెద్దవాడు, అయినా అర్చనా యాష్ కు తల్లి పాత్రను నటించిన విశేషం. అర్చనా జోయిస్ కు శాస్త్రీయ నృత్యం అంటే చాలా ఇష్టమంట. అందుకే దాని మీద పట్టు సాధించి బోలెడని నృత్య ప్రదర్శన కూడా ఇచ్చిందంట. గతంలో కేజీఎఫ్ హీరో అయిన యాష్ అర్చనా ఫోటోలు మదర్ అండ్ సన్ అంటూ సోషల్ మీడియాలో పెట్టి బాగా వైరల్ అయింది. సోషల్ మీడియాలో అర్చనా పోస్ట్ చేసే ఫోటోలను చూస్తే మాత్రం ఈవిడేంటి, సినిమాలో యాష్ కు మదర్ పాత్ర చేయడం ఏంటని షాక్ అవుతున్నారు. అర్చనా జోయిస్ కి సంస్కృతం మీద కూడా మంచి జ్ఞానం ఉందంట. ఈ సినిమా తర్వాత అర్చనాకు హీరోయిన్ గా అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయంట. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే డిమాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఏంజిల్ 1 ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు మీ పాన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్తో లింక్ అయిన ఫోన్ నెంబర్, అలాగే ఒక ఎంప్టీ పేపర్ మీద సంతకం చేసి పక్కన పెట్టుకుని డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఆన్లైన్లో ట్రేడింగ్ చేయాలంటే డిమాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు తెలుసుకుంటానికి సిటీసీ ప్యాడ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే బెల్ సింబల్ కనపడుతుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.